హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ జగన్ షర్మిల ఆస్తుల వివాదానికి ఫుల్ స్టాప్ పడిపోయింది, వీళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ ఓకే అయిపోయిందని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. అంటే బెంగళూరులో ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో డీకే శివకుమార్ గారు వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వేహించి ఒక సెటిల్ చేసేస్తారు వీళ్ళ వివాదానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి రేపు మాపో అనౌన్స్ కూడా చేస్తారంట, మరి ఆ పాసిబిలిటీ కనిపిస్తుందా ఈ వివాదానికి ముగింపు పలకడానికి సార్? యా, మామూలుగా మనకి షర్మిల మొన్నటి వరకు తీవ్రంగా విరుచుకుపడేది, సడన్గా ఆమె ప్లేట్ మార్చింది. సో ప్లేట్ మార్చి చంద్రబాబును విమర్శించింది మొన్న ప్రెస్ మీట్ పెట్టి. చంద్రబాబు ముఖ్యంగా పవర్ బిల్ కరెంట్ ఛార్జీలు పెంచారని చెప్పి ఆమె విమర్శించింది. ఒక పక్క దీపం 2 పథకం కింద గ్యాస్ సబ్సిడీ 2,685 కోట్లు ఇచ్చారు, కానీ కరెంట్ బిల్లులేమో 6,000 కోట్లు పెంచారు. అంటే 3,000 కోట్లు పైన భారం పడింది ఇచ్చినా కూడా. సో ఒక పక్క ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో డబుల్గా వసూలు చేస్తున్నారని ఆమె విమర్శించింది. నా టార్గెట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పింది. సో ఎందుకు జగన్ని సడన్గా జగన్ పైన పోరాటం ఆపేసింది అనేది ఒక వెర్షన్. దానికి ఆన్సరు ఈరోజు అర్లీ మార్నింగ్ వేరే వాళ్ళు బయటపెట్టారు. అదేంటంటే జగన్ అండ్ షర్మిల ఇద్దరు కూడా బెంగళూరు పంచాయతీ జరిగింది, బెంగళూరులో ఒక రౌండ్ పంచాయతీ అయిపోయింది, ఆల్మోస్ట్ బేసిక్ విషయాల పట్ల ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారు. ఇక దాన్ని లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మాత్రమే నెక్స్ట్ పేజీలో ఉంది. సో అనే ఒక చెప్తున్నారు, అంటే ఆస్తులు కూడా పరిష్కరించుకున్నదానికి ఇద్దరు కూడా కూర్చున్నారు. ముఖ్యంగా జగన్కి ఎక్కువ ప్రెజర్ వచ్చింది షర్మిల, ఎందుకంటే ఇప్పటివరకు షర్మిల మాత్రమే ఫైట్ చేస్తుంది. షర్మిల తెలుగుదేశం వాళ్ళు ఆడిస్తున్నారని చెప్పడానికి ఈజీగా ఉనింది వాళ్ళకి, కానీ తల్లి ఎప్పుడైతే ఎంటర్ అయిందో, తల్లి కూడా అన్యాయం జరిగిన బిడ్డ వైపే నేను ఉన్నాను, షర్మిలకి అన్యాయం జరిగింది, జగన్ కష్టపడి ఉండొచ్చు ఆస్తుల్ని పెంచడానికి చేస్తుండొచ్చు, కానీ వైఎస్ఆర్ లేకుండా జగన్ ఆస్తులు లేవు అని ఇండైరెక్ట్గా ఆ మాట రాయలేదు, కానీ దాని ఎసెన్స్ అదే. అంటే వైఎస్ఆర్ అధికారాన్ని ఉపయోగించుకొని జగన్ ఆస్తులను పెంచుకున్నాడు, తర్వాత జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆస్తులు పెంచుకున్నాడు. ఈ రెండిటికి మధ్య అంటే వైఎస్ఆర్ వల్ల జగన్ ఆస్తులు వచ్చాయి కాబట్టి ఆ ఆస్తుల్లో షర్మిలకి బాగుంది. రెండోది, జగన్కి అధికారం రావడానికి షర్మిల కూడా కారణం. షర్మిల అండ్ విజయమ్మ ఇద్దరు కూడా పార్టీని నిలబెట్టారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆ 16 నెలల కాలంలో పార్టీని నిలబెట్టింది ఎవరు? షర్మిల, విజయమ్మ. వాళ్ళిద్దరు లేకపోతే పార్టీ మటాష్ అయ్యింది. సో అందువల్ల పార్టీని నిలబెట్టి జగన్ అధికారంలోకి రావడానికి కారణమైన షర్మిలకి ఆస్తిలో వాటా ఉంది అనేది కూడా వాళ్ళు, విజయమ్మ ఎప్పుడు బయటపెట్టిందో అది జగన్కి తలనొప్పిగా మారింది. ఎందుకంటే అంతవరకు అయితే షర్మిలని డీల్ చేయడం వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంది. చంద్రబాబు ఫోల్డ్లో ఉంది, ఈమె కూడా దత్తపుత్రిక, ఇలాగ మాట్లాడేవాళ్ళు. కానీ విజయమ్మ రంగంలోకి దిగేసరికి వాళ్ళకి ఇంకా విజయమ్మతో ఏం మాట్లాడాలి, తల్లి ఆమె ఆస్తులు ఇవ్వాలి అంటుంది. సో కాబట్టి ఇక్కడ లీగల్గా ఎవరి పేరుతో ఉన్నా ఏంటి ఇవన్నీ మాట్లాడి వేస్ట్. జగన్ స్వార్జితమా పర ఆయన పూర్వీకులదా అనే చర్చ వేస్ట్. జగన్ స్వార్జితమైనా కూడా షర్మిలకి ఇవ్వాల్సిందే అని వాళ్ళ తల్లి చెప్తుంది, ఎందుకంటే నువ్వు స్వార్జితం అనేది నీవేమీ కష్టపడి సాధించలేదు, ఆడ వైఎస్ఆర్ అధికారంలో ఉన్నాడు కాబట్టి పెట్టుబడులు నీకు పెట్టారు, నీ డెవలప్ అయిన సెన్స్తోనే ఆమె మాట్లాడింది. ఎందుకంటే జగన్ మీద అక్రమాస్తుల కేసు ప్రధానంగా ఏముంది, జగన్ అక్రమంగా అంటే జగన్ కంపెనీలో వేరే వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ వాళ్ళకి ఫేవర్ చేశాడు ఆ ఫేవర్కి ప్రతిఫలంగా, అందుకని క్విడ్ ప్రోకో అనే ఇది కూడా కాన్సెప్ట్ అప్పుడే బయటకు వచ్చింది. ఓకే, సో నేను నీకు ఒక ఫేవర్ చేశాను కాబట్టి నువ్వు వచ్చిన కంపెనీలో పెట్టుబడులు పెడతావు, సో నా కంపెనీలు డెవలప్ అయినాయి. ఆ తర్వాత దానికి సంబంధించిన భూములు అట్లాంటి వాటిల్లో కూడా అధికారం అనేది హెల్ప్ అయింది. సో ఇది వాళ్ళు డైరెక్ట్గా ఇట్లా నేను చెప్పినట్టుకు చెప్పకపోయినా ఇండైరెక్ట్ ఎసెన్స్ అదే కదా, వైఎస్ఆర్ పేరుతో ఆస్తులు లేవు, జగన్ పేరుతో ఉన్నాయి, అయినా ఆస్తులు మాకు వాటా ఉంది, అది నా మాకు న్యాయంగా మాకే రావాలి, జగన్ కష్టపడి ఉండొచ్చు కానీ అతన్ని కాదు ఆస్తులు అన్నట్టుగానే కదా ఆమె మాట్లాడింది. కాబట్టి జగన్ ఏంటంటే దీన్ని ఎట్లయినా పరిష్కరించుకోకుండా ముందుకు వెళ్ళలేము. రెండోది, ఇప్పుడు జమిలి ఎన్నికలు కానీ వస్తే 2027కి ఎన్నికలు వస్తాయని నిన్న కూడా విజయసాయిరెడ్డి చెప్పాడు. సో 2027 అంటే ఇంకా పట్టుమని 2 ఏళ్ళు ఉంది, మళ్ళీ 1 ఇయర్ అంతా ఎలక్షన్ మూడ్లో ఉండాలి. సో వీళ్ళు దీన్ని
మెయిన్గా రేపొద్దున ఇష్యూ చేస్తే జగన్కి చంద్రబాబు మీద ఫైట్ చేయడానికి అడ్డంకిగా మారుతుంది షర్మిల. సో షర్మిలతో రాజీ పోతే అప్పుడు షర్మిల కూడా చంద్రబాబును కొట్లాడచ్చు. రేపొద్దున ఇండియా కూటమిలో కూడా జగన్ చేరడానికి ఒక అనుకూలత ఏర్పడుతుంది. అప్పుడు షర్మిల జగన్ కలిసి కొట్లాడితే చంద్రబాబు మీద ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు షర్మిల అడుగుతుండేది కేవలం ఆస్తుల్లో వాటానే కాదు, రేపొద్దున కలిస్తే అధికారంలో కూడా ఆమె భాగస్వామి కావాలి, ఆమె ఒక పవర్ సెంటర్గా అధికారంలో ఉండాలనేది షర్మిలకు ఉంది. కాబట్టి ముందు ఆస్తుల విషయం సెట్ చేసుకోవాలనేది జగన్కి ఉంది. అందుకనే పులివెందుల్లో తన బంధువులైన ముఖ్యంగా పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి వాళ్ళని కలవడం, అట్లాగే బాబాయిల్ని కలవడం, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కలవడం, ముఖ్యంగా ప్రకాష్ రెడ్డితో ఆ రోజు దాదాపు 1.5 అవర్ కూర్చొని మాట్లాడాడంటే వివరంగా ఆయనతో మాట్లాడాడు. ఆయన అభిప్రాయం దీన్ని ఎలా సాల్వ్ చేద్దామని ఆయన అభిప్రాయం అడిగాడు, ఆయనే సాల్వ్ చేద్దాం అన్నాడు. ఎందుకంటే ఆయన చెప్తే ఇటు విజయమ్మ కూడా వినే అవకాశం ఉంది, సో బావగారు కాబట్టి విజయమ్మకి. రెండవది, ఇప్పుడు ఎట్లాగూ 40% ఆస్తులు, తన ఆస్తుల్లో 40% ఇవ్వడానికి జగన్ ఒప్పుకున్నాడని ఆయనే జగనే చెప్పాడు. ఇంకొక 10% ఇస్తే 50% ఇచ్చేసినట్టే కదా, పోయేదేముంది, ఇంకొక 10% కదా అడుగుతుంది ఆమె. సో మామూలుగా మనకు లాజికల్గా ఆలోచించినప్పుడు జగన్ ఏం చెప్పాడు, నా ఆస్తుల్లో 40% ఆమె ఇవ్వడానికి నేను ఎంఓయూ రాస్తాను అన్నాడు. ఆమె ఏమడుగుతుంది, ఈక్వల్ షేర్ అడుగుతుంది. ఇంకొక 10% ఇస్తే అయిపోయింది కదా, ఈక్వల్ షేర్ అయిపోయింది. సో ఈక్వల్ షేర్ ఇచ్చేస్తే పోతుంది, మనం అధికారం ఉంటే సంపాదించుకోవచ్చు, ఆస్తులు పెద్ద విషయం కాదు. సో అధికారం ఇంపార్టెంట్, అధికారం ఉంటే ఆస్తులు సంపాదించుకోవడం, 5 ఏళ్లలో ఆమెకి ఇచ్చిన ఆస్తులను మళ్ళీ సంపాదించుకోవచ్చు అన్న ఇది జగన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. షర్మిలకు కూడా అదే కావాలి కాబట్టి షర్మిల కూడా దానికి రెడీ అయింది. సో ఈ పెంట వల్ల షర్మిలకు కూడా ఇబ్బంది, ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి కూడా షర్మిలకు వార్నింగ్ వచ్చింది, నువ్వు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా ఉండి నీ ప్రోగ్రామ్ ఏంటి, నువ్వు చేస్తుండేది ఏమిటి అని షంటింగ్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఆమె జగన్ విషయాన్ని పక్కన పెట్టి పార్టీ మీద కూడా, పార్టీకి సమన్వయకర్తల్ని కూడా ఆమె మొన్న ప్రకటించింది చాలా చోట్ల నియోజకవర్గాలకి. సో పార్టీ నిర్మాణం మీద పెట్టాలి, అట్లాగే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలను ఆర్గనైజ్ చేసి పోరాటం. ఇప్పటి నుంచి చేయకపోతే రేపు జమిలీ వస్తే ఈమెకు కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పుడంటే టైం లేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని పెద్ద ఇంప్రూవ్ చేయలేనని చెప్పుండొచ్చు, కానీ ఇవాళ చెప్పడానికి లేదు, బోలు టైం ఉంది నీకు, ఈ 3-4 ఏళ్ళు ఉంది. ఈ 3-4 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. 1% ఓట్ షేర్ ఉంది, కనీసం దాన్ని 4-5 కన్నా తేవాలి కదా, ఒకరినో ఇద్దరినో గెలిపించుకోవాలి. సో ఇదంతా ఆమె ముందున్న కర్తవ్యం. అది వదిలేసి ఆమె నేను జగన్తోనే పోరాడతాను, నేను చంద్రబాబును పవన్ కళ్యాణ్ విమర్శించను అన్న పద్ధతిలో ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, ఎంతకాలం ఊరుకుంటారు. సో అందుకని ఆమెకు అక్కడి నుంచి కూడా ఆమెకు కూడా ప్రెజర్ వచ్చింది. రెండోది, ఈ ఓల్ ఇష్యూలో ఆమెకు కూడా నెగిటివిటీ వచ్చింది, అంటే ఈమె అక్రమాస్తులని ఒక పక్క అంటుంది, మళ్ళీ అక్రమాస్తుల్లో వాటా అడుగుతుంది. రెండోది, ఈమె లెటర్ తెలుగుదేశం దీంట్లోకి ఎందుకు వెళ్ళింది, కాంగ్రెస్ దాంట్లో కదా ఉండాలి ఉంటే. సో అంటే క్లియర్గా ఈమె చంద్రబాబుతో కుమ్మక్కైందన్న వెర్షన్ వచ్చేసింది, ఎందుకంటే దీన్ని ఓన్ చేసుకునింది తెలుగుదేశం వాళ్ళు ఓన్ చేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అసలు ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి క్లియర్గా చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే జగన్ నన్ను చంపేస్తాడేమో, నాకు సెక్యూరిటీ కావాలని, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఇస్తానని. ఇలాగా వెళ్ళేసరికి ఈమె అసలు తెలుగుదేశం క్యాంప్లో ఉందా, కాంగ్రెస్లో ఉందా అన్న డౌట్ ప్రజలకు వచ్చింది. ఇదంతా కూడా కాంగ్రెస్కి ఇబ్బందికరమే. సో అందుకని షర్మిలకు కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సో మొన్న బెంగళూరులో చర్చలు జరిగినాయని చెప్తున్నారు, ఆ చర్చలలో వీళ్ళ బంధువులు, తర్వాత డీకే శివకుమార్. డీకే శివకుమార్ ఎందుకంటే ఆయన వైఎస్ఆర్కి మంచి ఫ్రెండు కాబట్టి డీకే శివకుమార్ ఇటు జగన్ ఇటు షర్మిల ఇద్దరికీ ఆయన క్లోజు. సో ఇద్దరి ఆయనకు కూడా బాధగా ఉందని చెప్తున్నారు, నా మంచి మిత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మిత్రుడు పిల్లలు ఇలా కొట్టుకుంటే నాకు కూడా బాధగా ఉంటుంది, నేను ఉండి కూడా రేపొద్దున మీ అదే బతుకుంటే మాకు ఇలాంటి సమస్య వస్తే ఆయన పరిష్కరించేవాడు కదా అని ఆయన కూడా ఇద్దరితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఆయన సమక్షంలో బెంగళూరులో ఒక కొలిక్ అయితే వచ్చిందని చెప్తున్నారు. ఓకే, సో ఇది ఇంకా లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మాత్రమే ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.